నెల్లూరు జిల్లా మరిపాడు మండలం ఏపిలిగుంట పోలిరెడ్డిపల్లి గ్రామాలలో ఎంపీడీఓ నాగమణి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆత్మకూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కంది మల్లికార్జునరెడ్డి పాల్గొని కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందని వారు అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన ఉచిత గ్యాస్ కనెక్షన్లను, ప్రధానమంత్రి ఆయుష్ యోజన హెల్త్ కార్డులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, స్థానిక బీజేపీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్డు చొప్పున, ఇంతకుముందు మనకు ఆరోగ్యశ్రీ ఉండింది ఫ్యామిలీలో కార్డు, ఒకరు చేస్తే మళ్ళీ ఇంకొకరు లే, అట్లా కాకుండా ప్రతి మనిషికి ఒక కార్డు 5 లక్షల రూపాయల వరకు, ఎంతవరకు 5 లక్షల రూపాయల వరకు ఏ హాస్పిటల్ ఇక్కడి నుంచి హైదరాబాద్ కానివ్వండి, చెన్నై కానివ్వండి, మన దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఆల్ ఇండియా లెవెల్లో 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం ఆ జనత అందించిన మహానుభావుడు కూడా నరేంద్ర మోడీ. ఇలాంటి పథకాలు చెప్పుకుంటా పోతే వందల కొంది ఉన్నాయి, వీటన్నిటి గురించి ఈ బుక్స్ లో మనకు అందించడం జరుగుతుంది. ఈ క్యాలెండర్, ఈ ఆయుష్మాన్ భారత్ కార్డులు, ఈ గ్యాస్ ఉజ్వల గ్యాస్లు, ఇవన్నీ మనకి ఇప్పుడు పంపిణీ చేస్తారు. ఇటువంటి కార్డు అందరికీ వస్తున్నాయి, ఎవరికైనా ఒకరికి ఇద్దరు మళ్ళీ ఏ నెంబర్ ద్వారా కానీ